రిషబ్ రాజేంద్ర పంత్ భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడుతున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. భారతదేశం తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడిన అతను టెస్టు క్రికెట్లో పరుగులు చేయడంలో నిలకడగా ఉన్నాడు. పంత్ దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున ఆడతాడు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా ఉన్నాడు. అతను 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ రన్నర్అప్లో నిలిచిన భారతదేశ అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అయితే 30 డిసెంబర్ 2022న రూర్కీ సమీపంలోని ఢిల్లీ డెహ్రాడూన్ హైవేలో పంత్కి ఘోరమైన కారు యాక్సిడెంట్ అయింది. అతను ఏదైనా తీవ్రంగా గాయం క్లియర్ చేయబడ్డాడు మరియు అతని తల వీపు మరియు పాదాలకు గాయాలైనప్పటికీ అతను కాన్స్టెంట్గా ఉన్నాడు మరియు అతని నుదుటిపై 2 కోతలు అతని కుడిమోకాల్లో స్నానపు సన్నని చీలిక మరియు అతని కుడి మణికట్టు గాయాలయ్యాయి. బొటనవేలు మరియు అతని వెనుక భాగంలో రాపిడి గాయాలు కూడా ఉన్నాయి. అతను మొదట న్యూఢిల్లీకి సమీపంలోని ఉన్న సక్షేమ హాస్పిటల్కి చేరాడు మరియు డెహ్రాడూన్లోని మ్యాక్స్ కేర్కు బదిలీ చేయబడ్డాడు. తర్వాత అతని మెదడు మరియు వెన్నుపాము యొక్క MRI స్కాన్లు సాధారణంగానే ఉన్నాయి. అయితే అతని ముఖగాయాలు చిరిగిన గాయాలు మరియు రాపిడి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని సూచించబడింది. అయితే అతని చీలమండ మరియు మోకాలి స్కాన్లు పంత్ నొప్పి గురించి ఫిర్యాదు చేయడం వల్ల తదుపరి తేదీకి వాయిదా పడ్డాయి. అతను తన మెర్సిడెస్ SUV కారును రూర్కీ నుండి న్యూఢిల్లీకి నడపడానికి మరియు ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కారులో ఉన్న ఏకైక వ్యక్తి అతను మాత్రమేనని నివేదించబడింది. అతని కారు రోడ్డుపై సెంట్రల్ డివైడర్ను ఢీకొనడంతో మండలు చెలరేగాయి మరియు ఈ సంఘటన ఉదయం 5:30 జరిగిందని నివేదించబడింది. అతని కారు రోడ్డు డివైడర్ను ఢీకొనడానికి ముందు దాదాపు 200 మీటర్ల దూరం జారిపోయింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పంత్ నిద్రపోయి ఉండవచ్చని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. పంతును హర్యానా రోడ్వేస్కు చెందిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ మరియు బస్ కండక్టర్ పరమ్జిత్ సింగ్ రక్షించారు. పంత్ ప్రస్తుత పరిస్థితి కొంచెం బాగానే ఉంది. ఈరోజు వీడియోలో పంత్ గురించిన బయోగ్రఫీ మరియు ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. ప్రారంభ జీవితం. రిషబ్ పంత్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రూర్కీలో రాజేంద్ర పంత్ మరియు సరోజ్ పంత్ దంపతులకు జన్మించారు. 12 సంవత్సరాల వయసులో పంత్ తన తల్లితో కలిసి వారాంతాల్లో సోనెట్ క్రికెట్ అకాడమీలో తారక్ సిన్హాతో శిక్షణ కోసం ఢిల్లీకి వెళ్ళేవాడు. నగరంలో సరైన వసతి లేకపోవడంతో అతను మరియు అతని తల్లి మోతి బాగ్లోని గురుద్వారాలో ఉన్నారు. అండర్-13 మరియు అండర్-15 క్రికెట్ ఆడటానికి పంత్ రాజస్థాన్కి మారాలని సిన్హా సూచించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మెరుగైన బ్యాట్స్మెన్గా మారాలనే ఆశతో అతని మొత్తం బ్యాటింగ్ టెక్నిక్ను సరిదిద్దామని అతని గురువు పంత్కు సూచించాడు. అతను అస్సాంకు వ్యతిరేకంగా ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నప్పుడు అతని మలుపు తిరిగింది. పంత్ తన మొదటి ఇన్నింగ్స్లో 35 పరుగులతో అత్యధిక స్కోర్ సాధించాడు మరియు 2వ ఇన్నింగ్స్లో 150 పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్లో అత్యంత ముఖ్యమైన నాక్ అని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 1, 2016 అండర్-19 క్రికెట్ కప్లో సందర్భంగా పంత్ నేపాల్పై 18 బంతుల్లో 50 కొట్టాడు. ఇది ఈ స్థాయిలో అత్యంత వేగమైంది. రిషబ్ తండ్రి 2017 గుండెపోటుతో మరణించారు. పంత్ 2015-2016 రంజీ ట్రోఫీలో 22 అక్టోబర్ 2015 ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు మరియు మరుసటి నెలలో 2015-2016 విజయ్ హజారే ట్రోఫీలో లిస్టియేలో అరంగేట్రం చేశాడు. 2016-17 రంజీ ట్రోఫీలో మహారాష్ట్రతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు పంత్ ఒక ఇన్నింగ్స్లో 308 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 300 సెంచరీ చేసిన 3వ అతిభిన్న వయస్కుడైన భారతీయుడిగా రికార్డు సాధించాడు. నవంబర్ 8, 2016 పంత్ జార్ఖండ్తో జరిగిన ఢిల్లీ మ్యాచ్లో కేవలం 48 బంతుల్లో రంజీ ట్రోఫీలో వేగవంతమైన సెంచరీని సాధించాడు. ఫిబ్రవరి 2017 పంత్ 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో
ఢిల్లీకి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. మునుపటి సీజన్ లో ఢిల్లీకి ఫైనల్ కు నడిపిన గౌతమ్ గంభీర్ నుండి అతను బాధ్యతలు స్వీకరించాడు. ఢిల్లీ కోచ్ భాస్కర్ పిల్లై మాట్లాడుతూ పంత్ను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం ఏకాభిప్రాయ నిర్ణయమని తెలిపారు. 14 జనవరి 2018న హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ మధ్య జరిగిన 17-18 జోనల్ T20 మ్యాచ్లో పంత్ 32 బంతుల్లో 100 పరుగులు చేసి T20 మ్యాచ్లో 2వ వేగవంతమైన సెంచరీని సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్. పంత్ను 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ముందు ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనుగోలు చేసింది. అదే రోజు అతను 2016 U19 క్రికెట్ ప్రపంచ కప్లో ఇండియా U19 జట్టు కోసం సెంచరీ చేసి సెమీఫైనల్లోకి వెళ్ళాడు. ఈ సీజన్లో తన 3వ గేమ్ను ఆడుతున్న పంత్ 40 బంతుల్లో 69 పరుగులు చేసి గుజరాత్ లయన్స్పై ఢిల్లీ 8 వికెట్ల తేడాను విజయం సాధించడంలో సహాయం చేశాడు. 2017 సీజన్లో అతను అదే జట్టుపై 47 బంతుల్లో 97 పరుగులు చేశాడు. 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో పంత్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 63 బంతుల్లో అజేయంగా 108 పరుగులు చేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో భారతీయ క్రికెట్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అతను ఐపీఎల్ సెంచరీ చేసిన తర్వాత 2వ అతిపెద్ద వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు. మార్చి 2021లో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవడంతో పంత్ 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయ్యాడు. అతను 2022 ఐపీఎల్ సీజన్కు కెప్టెన్గా కొనసాగాడు. ఇంటర్నేషనల్ కెరీర్. జనవరి 2017లో పంత్ ఇంగ్లాండ్తో జరిగిన వారి సిరీస్ కోసం భారత T20 ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. అతను 1 ఫిబ్రవరి 2017న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన 3వ T20లో భారతదేశం తరఫున అరంగేట్రం చేశాడు. పంత్ 19 సంవత్సరాల వయసులో T20 మ్యాచ్లో భారతదేశానికి అరంగేట్రం చేసినప్పటి నుంచి పంతే అతి చిన్న వయస్కుడు. ఫిబ్రవరి 2018లో అతను 2018 నిదాస్ ట్రోఫీ కోసం భారత T20I జట్టులో ఎంపికయ్యాడు. జూలై 2018లో పంత్ ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ కోసం టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. అతను 18 ఆగస్టు 2018న ఇంగ్లాండ్పై తన టెస్టు అరంగేట్రం చేశారు. అతను సిరీస్లో ఒక సిక్స్తో టెస్టు క్రికెట్లో మార్క్ ఆఫ్ చేసిన భారతదేశానికి మొదటి బ్యాటర్గా అయ్యాడు. 11 సెప్టెంబర్ 2018న పంత్ తన తొలి టెస్టు సెంచరీని ఇంగ్లాండ్పై సాధించాడు. ఇంగ్లాండ్లో టెస్టు సెంచరీ చేసిన 2వ అతిపిన్న వయస్కుడైన వికెట్ కీపర్ మరియు మొదటి భారతీయ వికెట్ కీపర్గా కూడా అయ్యాడు. మరుసటి నెలలో వెస్టిండీస్తో జరిగిన వారి సిరీస్ కోసం భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. అతను 21 అక్టోబర్ 2018న వెస్టిండీస్పై భారతదేశం తరఫున తన ఓడిఐ అరంగేట్రం చేశారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 మొదటి టెస్టు 2వ ఇన్నింగ్స్లో భారత్ 36కే ఆల్అవుట్ అయింది మరియు ఆరోగ్యకరమైన మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని పొందినప్పటికీ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత రిషబ్ పంత్ మెల్బోర్న్లో జరిగే 2వ టెస్టు కోసం వృద్ధిమాన్ సాహా కంటే ముందుగా ఎంపికయ్యాడు. మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో పంత్ 29 పరుగులు చేయగా సిడ్నీలో అతని కెరీర్ మార్చే నాక్ ఆడాడు. చివరి రోజు మనుగడకు 97 ఓవర్లు ఉండగా అతను కేవలం 118 బంతుల్లో 97 పరుగులతో ఎదురుదాటి చేసి చేతేశ్వర్ పూజాతో కలిసి 148 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పాడు. మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. గాయం కారణంగా భారత్లో చాలామంది ఫస్ట్ చాయిస్ ప్లేయర్లు అందుబాటులో లేరు మరియు మ్యాచ్లో అండర్ డాగ్స్గా ఉన్నారు. పంత్ ఒక మ్యాచ్లో ఆడాడు. 5వ రోజు విజయ ప్రదర్శన 4వ ఇన్నింగ్స్లో భారత్ జూలై 22 భారతదేశం యొక్క ఇంగ్లాండ్ పర్యటన యొక్క చివరి మ్యాచ్లో పంత్ ఓడిఐ క్రికెట్లో 125 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. దాని తర్వాత ప్రమాదం అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.